హాయ్ ఫ్రెండ్స్ ఆక్టోపస్కి మూడు హార్ట్స్ తొమ్మిది బ్రెయిన్స్ బ్లడ్ బ్లూ కలర్లో ఉండడంతో పాటు దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది దీనికి అస్సలు ఎముకలు లేకపోవడం వల్ల ఆక్టోపస్ దాని బాడీని స్క్వీజ్ చేసి వన్ ఇంచ్ రంధ్రంలో నుంచి కూడా దూరి వెళ్ళగలదు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్లైట్ గాల్లో వెళ్తున్నప్పుడు ఫ్లైట్ మీద పిడుగు పడితే ఏమవుతుంది ఫ్లైట్ బయట భాగం అంతా అల్యూమినియంతో డిజైన్ చేస్తారు అంటే అల్యూమినియం గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పిడుగు ఫ్లైట్ మీద పడినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ బయట అల్యూమినియం గుండా మొత్తం పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది ఫ్లైట్ లోపల ఎలక్ట్రానిక్ పార్ట్స్ మరియు ప్యాసింజర్స్కి ఏమి కాకుండా ఇంజనీర్స్ ఫ్లైట్ బయట భాగం మొత్తం అల్యూమినియంతో డిజైన్ చేస్తారు అల్యూమినియం లైట్ వెయిట్ మెటీరియల్ కూడా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సమ్మర్లో మనం నల్ల రంగు గొడుగు ఎందుకు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు బ్లాక్ కలర్ హీట్ అబ్జర్బ్ చేసుకుంటుంది వైట్ కలర్ హీట్ని రిఫ్లెక్ట్ చేసుకుంటుంది అని సమ్మర్లో మనం వైట్ కలర్ గొడుగు యూస్ చేస్తే అది మనకి కిందకి హీట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఇంకా వేడిగా అనిపిస్తుంది అదే మనం నల్ల రంగు గొడుగు యూస్ చేస్తే అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని రేడియేషన్ అనేది కిందకి రాకుండా చేస్తుంది సో మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనల్ని తేనెటీగా కుట్టినప్పుడు ఏమి చేయాలి తేనెటీగా కుట్టినప్పుడు మొదటిగా కుట్టిన చోట ముళ్ళు ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా తీసివేయాలి తరువాత బేకింగ్ సోడాలో వాటర్ మిక్స్ చేసి దాన్ని తేనెటీగా కుట్టిన చోట మందంగా అప్లై చేసి పదిహేను నిమిషాలు వదిలివేయాలి కొంత ఉపశమనం కలుగుతుంది ఎందుకు బేకింగ్ సోడా అప్లై చేస్తారు అంటే తేటీగా మనల్ని కొట్టినప్పుడు మన శరీరంలోకి ఫార్మిక్ యాసిడ్ అనే విషయాన్ని ఇంజెక్ట్ చేస్తుంది మనం బేకింగ్ సోడా అప్లై చేసినప్పుడు బేకింగ్ సోడా సొల్యూషన్ ఫార్మిక్ యాసిడ్తో రియాక్షన్ జరిగి న్యూట్రలైజ్ అయ్యి మనకి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వర్షంలో వైటమిన్ బి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి